పేదవాడి ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ నేడు కళ్యాణదుర్గంలో ఘనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే అమలేనేని సురేంద్రబాబు. కళ్యాణదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా అన్న క్యాంటీన్ను నేడు ఉదయం 12 గంటలకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలేనేని సురేంద్రబాబు, అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. నేటి నుంచి 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అక్కడ నిరుపేదలకు అందిస్తున్నారు. అంతేగాక అక్కడ ఉచిత మినరల్ వాటర్ను కూడా ఎస్ఆర్సి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అక్కడ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే అమలేని సురేంద్రబాబు. ఉదయం నుంచే అక్కడకు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం వంటి ఎన్నో సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్ను కూడా ఎంతో అద్భుతంగా నిర్మించారు. అక్కడ అన్ని దగ్గరుండి కూడా టీడీపీ నాయకులు వారందరి సహకారంతో ఎమ్మెల్యే సురేంద్రబాబు అతి స్వల్ప కాలంలోనే కళ్యాణదుర్గంలో అన్న క్యాంటీన్ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేసి నేడు ప్రారంభింపచేశారు. నేటి నుంచి పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ అక్కడ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ ఈ సందర్భంగా సురేంద్రబాబు తెలిపారు. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టే అన్న క్యాంటీన్ సామాన్య ప్రజల కడుపు నింపేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టే అన్న క్యాంటీన్ను నేడు ప్రారంభింపచేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలేని సురేంద్రబాబు, అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఎంతో నాణ్యతగా ఉండాలి అంటూ ఈ సందర్భంగా సురేంద్రబాబు అక్కడ స్వయంగా వడ్డించారు కూడా. అక్కడికి చేరుకున్న అందరికీ కూడా అన్న క్యాంటీన్ ద్వారా ఆయన చేతులతో వారికి వడ్డించారు. నాణ్యమైన భోజనం, 5 రూపాయలకే నిరుపేదుడు ఎవరు కూడా కడుపు కాలకుండా 5 రూపాయలకే అక్కడకు వచ్చి అందరూ కూడా తినాలని, వారు తాగేందుకు కూడా ఎస్ఆర్సి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ వాటర్ ప్లాంట్ ద్వారా నీరు కూడా చుట్టుపక్కల వారు కూడా తీసుకువెళ్ళే విధంగా అక్కడ ఏర్పాటు చేశారు అమలేని సురేంద్రబాబు. ఇక్కడ మీరు కళ్యాణదుర్గం సమాచార్ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నారు. స్వయంగా అక్కడ తయారు చేసిన పదార్థాలు మరియు ఆహారాన్ని సురేంద్రబాబు ఎంతో నాణ్యతగా చేపించారు. స్వయంగా ఆయన చేతులతో అక్కడకు వచ్చిన వారికి వడ్డించారు. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఇకపై అందుబాటులో ఉంటుంది. కళ్యాణదుర్గంలో అన్న క్యాంటీన్ను ప్రారంభించి ప్రజలకు, నిరుపేదలకు మంచి అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు సురేంద్రబాబు. ఆయనతో పాటు ఎంబీ అంబికా లక్ష్మీనారాయణ కూడా స్వయంగా వడ్డించారు. ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా 5 రూపాయల భోజనంతో ఏర్పాటు చేయాలనే సందర్భంగా మన చంద్రబాబు నాయుడు సీఎం గారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారు ఈ రోజు అన్న క్యాంటీన్ ఓపెనింగ్ చేసి అందరికీ ఈ మంచి భోజనం అందించడం బట్టి ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా 100 రోజులు సంతోషంగా జీవించాలని సీఎం గారు కుటుంబము మరి మా బయట అయితే 100 రూపాయలు 150 రూపాయల భోజనం తీసుకొని వాళ్ళు అంతా దోపలించుకుంటున్నారు. ఇక్కడైతే పేద వాళ్ళందరికీ 5 రూపాయల భోజనమే దొరుకుతుంది. సంతోషంగా వాళ్ళు కడుపులు నింపుకొని పోవాలని చెప్పి చంద్రబాబు గారు మన సురేంద్ర అన్న గారు ఎమ్మెల్యే గారు మన నిజంగా ఈ కళ్యాణ విద్యార్థులకు వచ్చిన సురేంద్రని ఎంత గొప్ప గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. మా నిజం అంతా కూడా కలిసి మా ప్రజలందరూ కలిసి గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి వారు వాళ్ళు 100 రేళ్లు వర్తిల్లాలని కోరుకుంటున్నాము. అలాగే ఏదైతే ఉందో మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత భారీ ఎత్తున అన్న క్యాంటీన్ కూడా ప్రజలు ఇంత ఆనందంగా ఉన్నారంటే ఇది వాళ్ళ కృషి. వాళ్ళ కృషితోనే ఈరోజు మన ప్రాంతంలో మనం అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం. మా నాయకులు ఏదైతే ఆలోచన చేస్తారో అది ఎప్పుడు కూడా అభివృద్ధిపైనే ఉంటుంది. ఆ అభివృద్ధిలో భాగంగా మా ప్రాంత నాయకులు, మా ప్రజలు అందరూ కూడా ఆనందంగా ఉంటారు. చాలా క్రమశిక్షణ కలిగిన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా, మేమందరం కూడా అందులో భాగంగానే ఈరోజు అందరం కూడా వేచి చూసాం. అందరూ కూడా వచ్చారు. మా ఎంపీ గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది. అందుకోసం మనం ఏదైతే ఉందో ఆయన వచ్చిన తర్వాత ప్రారంభిద్దాం అనుకున్నాం. కాబట్టి ప్రారంభానికి కూడా చాలా సమయం అయిపోయింది. కాబట్టి ఏదేమైనా కూడా ఇది చాలా ఉపయోగపడే అంశం. మీకు బాగా తెలుసు, మీరు కూడా కళ్యాణదుర్గం వాసే కాబట్టి ఈ ప్రాంతంలో అన్న క్యాంటీన్ ద్వారా ఉపయోగపడే భోజన సౌకర్యం, అలాగే
టిఫిన్ సౌకర్యం మళ్ళీ రాత్రి భోజన సౌకర్యం కూడా అందుకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా నేను మన ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారికి చెప్పాను వినూత్న గారికి ఇక్కడ అటెండ్ అయితే మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది అమ్మాయికి ప్రాంతంలో మీ ఐఏఎస్ దాంట్లో ఇది ఒక కీలకమైన ఘటం కళ్ళందరికి ప్రాంతం అంటే మీరు చాలా నేర్చుకునేటువంటి ఇక్కడే నేర్చుకోవచ్చు ప్రజలు చాలా మంచివాళ్ళు మంచి రైతులు ఉన్నారు అన్ని రకాల కష్టంలో ఉన్న రైతులు కూడా ఇక్కడే చూడగలుగుతారు అన్ని విధాలు కూడా ఉపయోగపడుతుందని తెలియజేశాం అధికారులందరూ కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు ఏదైనా కూడా ధన్యవాదాలు తెలిసి వాళ్ళ సహకారం తీసుకొని మన అభివృద్ధి వైపు పయనిస్తాం।